గ్రామము. ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర మొత్తం వాటర్ స్టోరేజ్ అయ్యింది. దీనికి కారణం ఏంటంటే పెదవోల్కొండ గ్రామంలో ఉన్న బైరమన్ చెరువు, శ్రీకం పొలాలు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేయడం జరిగింది. అందుకోసమని అక్కడ వాటర్ స్టోరేజ్ కాకుండా అక్కడ ఫ్లాట్ వెంచర్ వేసారు కాబట్టి అక్కడ వాటర్ స్టోరేజ్ కాకుండా ఆ వాటర్ని మొత్తం స్టోరేజ్ వాటర్ని మొత్తం డైవర్ట్ చేయడం వల్ల ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర మొత్తం వాటర్ని ఈ విధంగా స్టోర్ అయినాయి. ఈ విధంగా స్టోర్ కావడం వల్ల ఇక వాహనదారులకు మొత్తం ఇబ్బంది అవుతుంది. దానికి తోడు ఇక్కడ మంచన్పల్లి, అమీర్పేట్, కల్వకోల్, పెండాలు ఈ గ్రామాలు 15 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు కూడా మొత్తం పోవడానికి బస్సు సౌకర్యం లేని పరిస్థితి ఈ రోజుల్లో. ఎందుకంటే స్కూల్ పిల్లలు కానీ మామూలుగా ప్రయాణికులకు కానీ ఈ రోడ్డు ఈ విధంగా వాటర్ స్టోరేజ్ కావడం వల్ల మొత్తం ఇబ్బంది కలుగుతున్నది. బస్సులు కూడా మొత్తం డైవర్ట్ అయిపోయినాయి. సంగి కూడా శంకరాపూర్ అక్కడ గొల్లూరు నుంచి వెళ్తున్నాయి. పెద్దవాళ్ళు నాన్పల్లి గ్రామాలు కూడా ఇవన్నిట్లకు బస్సు సౌకర్యం లేకుండా అయిపోయింది. దీని అంతటి కూడా కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఈ వెంచర్ కూడా మా గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదని చెప్పేసి గుడబెట్టిరు. మళ్ళీ కొంచెం వాళ్ళకు డబ్బులు అందడం వల్ల మళ్ళీ రోడ్డు కూడా అది ఈ బట్ట కూడా వేసేసారు. వాటర్ అన్నట్టు డైవర్ట్ చేయడం వల్ల మొత్తం ఇక్కడ అవుటరింగ్ రోడ్ ఎక్కి నెంబర్ 15 ఇక్కడ జామ్ అయింది. దీని అంతటి కారణం కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే, స్థానిక నాయకుల నిర్లక్ష్యమే. ఎందుకంటే ఈ ప్రభుత్వ నాయకులు తక్షణం చర్య తీసుకొని ఈ విధంగా వాటర్ స్టోరేజ్ కాకుండా ఈ వాటర్ను డైవర్ట్ చేసే విధానాన్ని కొంచెం త్వరితగతిన వాళ్ళు చేపట్టాలని చెప్పేసి నేను చెప్తున్నా. నా ఒక్కనికే కాదు, ఎంతోమంది ప్రయాణికులు దగ్గరనే ఉన్న బెంగళూరు ఎన్ఎస్ సెవెన్ హైవేకి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి మొత్తం వాహనాలన్నీ నిలిచిపోవడం జరిగింది. అక్కడ సంగిగూడ దగ్గర ఫ్లైఓవర్ కింద కూడా మొత్తం వాహనాలు ఒక 10-15 వాహనాలు మొత్తం అక్కడ ఇరిగిపోవడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వము చర్య తీసుకోవాలని కోరుతున్నా. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ఇది ప్రాణహాని ఉంది, వాహనదారులకు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి ప్రభుత్వం తొందరగా దీనిపైన చర్య తీసుకొని దీన్ని తక్షణంగా ఈ వాటర్ స్టోరేజ్ డైవర్ట్ చేయాలని కోరుతున్నా. పెద్దగోల్కొండ చెరువు మీద ఒక 20-22 గ్రామాల నుంచి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ నీళ్లు రావడం వల్ల పెద్దగోల్కొండ చెరువుకు అండ్ దాని ఈదు చెరువు అంటారు, ఆ ఈదు చెరువు నిండడం వల్ల నీళ్ళు అనేది కాల్వ ధార వచ్చేసి చెరువులోకి వచ్చేసింది. ఈ నీళ్ళు కూడా ప్రాణహాని, అందరికీ వచ్చేట వాళ్ళ బండ్లకు అందరికీ ప్రాణహాని ఉంది. దీన్ని ఎవరు తక్షణమే ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టోల్ గేట్లు వాళ్ళు కూడా మొత్తం బంద్ చేసి అల్లకల్లోలం అయిపోయింది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఈరోజు టోల్ గేట్ దగ్గర, సంగూడెం టోల్ గేట్ దగ్గర లిక్కర్ది బండి ఆగిపోయింది మధ్యాహ్నం. ఇప్పుడు వాళ్ళు ఒక 20-25 మంది వచ్చి లిక్కర్ని సాఫ్ చేస్తున్నారు. ఎంత పరిశాంతి ఉందంటే చాలా పబ్లిక్ అంతా అల్లకల్లోలం ఉంది. తక్షణమే ఇది గవర్నమెంట్ స్పందించి ఈ నీళ్లు పోయేటట్టు ఉండాలి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంటుంది. మోడీ వచ్చినాడే దీన్ని అది చేసిరు, అప్పటిదాకా దీనికి ఏమీ లేకుండే ఇప్పుడైనా తక్షణమే స్పందించి నిర్ణయం తీసుకోవాలని. గతంలో ఇప్పుడైనా ఇది 3 సంవత్సరాల నుంచి ఇట్లనే నడుస్తుంది కాబట్టి తక్షణమే నిర్ణయం తీసుకోగలదని అన్నారు.